విభిన్న రంగాలలో అత్యున్నత స్థాయికి చేరిన మహిళలను పరిచయం చేసే మహామహిళ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండ్ వెల్కమ్ టు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మనం ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్లో అండ్ అలాగే ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నామండి. సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే పరిచయం అక్కర్లేని పేరు. నేను ఆవిడ గురించి చెప్తూ ఉంటాను, మీరు గెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అలాగే హిందూ యోగ జీవిత విధానాలను ఎంతో చక్కగా తెలుగులో ఉపన్యసిస్తూ ఉంటారు, గుర్తొచ్చారా? సో ఇంకా ఉన్నాయి, మేడం గురించి చెప్పాలంటే సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, ధర్మక్షేత్ర ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఉంటారు, అలాగే సత్యపదం అనే మాసపత్రికకు సంపాదకురాలిగా అండ్ విద్యార్థులకు ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి సహాయం చేస్తూ, అలాగే స్త్రీ శక్తికి నిదర్శనంగా భారతీయం తన ఇంటి పేరును మార్చుకున్నారు. ఆవిడ ఎవరో కాదు, నేటి మహామహిళ శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి గారితో మనం ఉందాం. సో వెల్కమ్ చెప్పేద్దాం. మేడం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం అమ్మా. మేడం బాగున్నారా? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మ్యామ్. సో మా అందరికీ మీ గురించి తెలియాలని చాలా ఆసక్తితో ఉన్నాం. సో మీ బాల్యం ఎలా జరిగింది, మీ విద్యాభ్యాసం ఎలా జరిగిందో మాకోసం. అసలు ముందుగా నా గురించి తెలుసుకోవాల్సినంత గొప్ప విశేషాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మా సెలబ్రిటీ, మా అందరికీ సెలబ్రిటీ కాబట్టి మాకుంటుంది మీ గురించి తెలుసుకోవాలని. మీ యొక్క అభిమానం మాత్రమే. ఏది ఏమైనా మీరు అడుగుతున్నారు కాబట్టి కొన్ని తెలియవలసినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉండి నేను చెప్పనడం కరెక్ట్ కాదు కదా. కానీ మీరు మళ్ళీ చెప్తున్నాను, అనుకున్నంత గొప్ప మీరు అనుకున్నట్టు మహామహిళను మాత్రం కాదు, దట్ ఈస్ ట్రూ. అయితే ఇక నా బాల్యం అంటారా, మాది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి సమీపంలో ఉన్న ముసునూరు గ్రామం. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రామంగా మా పూర్వీకులు చెప్పేవారు. రాణి రుద్రమదేవి, కాకతీయులు, ప్రోలయ కాపయ నాయకులు సంచరించినటువంటి భూమిగా అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయమ్మా, ఆ గ్రామంలో పుట్టాను నేను. సో మీ తల్లిదండ్రులు, మీ విద్యాభ్యాసం? నాన్నగారు వ్యవసాయం. ఓకే. నాన్నగారి పేరు శ్రీనివాసరావు గారు, అమ్మ పేరు దుర్గా ప్రసూనమ్మ. మేము మా తల్లిదండ్రులకి ఏడుగురు సంతానం, అందులో నేను ఐదవ దాన్ని. ముగ్గురు సిస్టర్స్, నలుగురు బ్రదర్స్. మాకు మా ఊర్లోనే జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్లో నేను ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను. ఓకే. జిల్లా పరిషత్ హై స్కూల్. అప్పట్లో మాకున్నటువంటి ఆ గురువులు, వాళ్ళ యొక్క ప్రేరణాత్మకమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి మాటలు, పైగా మా కుటుంబ నేపథ్యంలో నాన్నగారి, ముఖ్యంగా మా నాన్నగారి కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ, అంటే మా నాన్నగారి సిస్టర్స్ అంటే మా మేనత్తలు వీళ్ళందరికీ, మా తాతగారికి ఆధ్యాత్మిక చింతనాపరులైనటువంటి వాళ్ళు కావడం చేత, మా అమ్మగారికి కూడా కొంచెం సేవా తత్పరత, బంధు జనాలని ఆశ్రిత అంటారే చూసారా, ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా ప్రేమగా ఆదరించడం, ఓకే, అందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసుకోవటం, బంధుజనులని అటువైపు వారిని ఇటువైపు వారిని కూడా, కొన్ని సంస్కారాలు మాకు తల్లిదండ్రుల నుంచి, అలాగే మాకు పాఠాలు చెప్పినటువంటి గురువుల నుంచి ఆ విధంగా మాకు అలవడ్డాయి అంతే. ఓకే. సో మీరు టెన్త్ వరకే చదువుకున్నారు, బట్ ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్ 11వ తరగతి. ఓకే. సో ఎప్పుడైనా అనిపించిందా ఇంకా చదువుకోలేదే నేను అనే ఫీలింగ్? ఎప్పుడైనా అనిపించిందా? చదువుకునే రోజుల్లోనే నాకు బాగా ప్రేరణనిచ్చింది, మాకు కేటీఎల్ నరసింహాచార్యులు గారని మాకు తెలుగు మాస్టర్ ఉండేవారమ్మా, వారు గోదా గ్రంథమాల నడిపేవారు, గ్రంథమాలని. ఓకే. వారు పుస్తకాలు వ్రాసి, అనేక చరిత్రలు వ్రాసి నా చేత ఫెయిర్ చేయించేవారు,
సత్యవాణి నా రాత బాగుండదు ఇది నా రాత అనేవారు. నా చేత వారు ఫేర్ చేయించేవారు అంటే అని అనుకుంటా. నా మీద ఒక కంద పద్యం కూడా రాశారు, మధురవాణి అయిన మా సత్యవాణి నా రచన తిరుగవ రాసి అతిరమ్య రీతి అని ఆ కంద పద్యం రాసి సరదాగా మాట్లాడేవారు. అలా వారు తన రచనని నా చేత మళ్ళీ తిరగ వ్రాయించడం వల్ల ఆ గ్రంథాలలో ఉన్న కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో నా హృదయాన్ని హత్తుకున్నాయి. ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రిజీ గురించి వ్రాసినటువంటి ఆ గ్రంథం వారి జీవిత చరిత్ర నా మీద చాలా ప్రభావం చూపింది. అలాగే నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్ స్టోరీ మాకు పాఠ్యాంశంగా ఉండేది. ఆమె యుద్ధంలో సైనికులకి ఏ విధంగా చికిత్స చేసేది అనేటటువంటి విషయాలు ఆ పాఠ్యంలో ఉన్నాయి కదమ్మా, అవి కూడా నాకు ప్రేరణించి అప్పటికైనా నేను కూడా డాక్టర్ని అయ్యి సైనికులకి వైద్యం చేసే ఉద్యోగం చేయాలనేది అప్పట్లో కాదు. ఓకే, సరే, అది అప్పుడు ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు అవ్వనండి, నా ఏడుగురు పిల్లలం కావడం చేత కానివ్వండి, కారణాంతరాల చేత నా చదువు ఎస్ఎస్ఎల్సీతో ఆగిపోయింది. కనీసం రాయల్ నర్స్ అన్న అవ్వాలనుకునేదాన్ని, సర్వీస్ చేయాలని. సో అది కూడా కాలేదు. కాకపోతే భగవంతుడు ఊరుకోడు కదమ్మా, అలాంటి సేవాభావము దేశభక్తి ఉన్న కుటుంబంలోకి నేను వెళ్ళేటట్టుగా భగవంతుడిని ఆశీర్వదించాడు. మా వారు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ నా మా భావాలకు తగినట్టుగానే నాకేదైతే శాస్త్రీజీ జీవితాన్ని నేను ఎట్లా అయితే నేను ప్రేరణగా తీసుకున్నానో అదే శాస్త్రీజీలో ఉన్న నీతి నిజాయితీ ఒక్కరోజు కూడా అబద్ధం ఆడనటువంటి ఒక ధర్మపరుడైనటువంటి ఒక భర్త నాకు లభించాడు. అది శాస్త్రీజీ గుణగణాలు వారిలో చూశాను. సైన్యంలోకి వెళ్ళి పనిచేయాలనేటటువంటి దీంతో వారు నాకు ఆ విధమైనటువంటి వ్యక్తి లభించడం అనేది ఒక రకంగా రెండు కోరికలు నెరవేరినట్టుగానే నేను అనుకుంటాను. అట్లా అలా మాస్టర్ గారి యొక్క ప్రభావం కూడా, అప్పట్లో మా తెలుగు మాస్టర్ యొక్క ప్రభావం, కొన్ని సామాజిక స్థితిగతులు చిన్నప్పటి నుంచి కొంత పరిశీలించడం, అక్కడ ఏదైనా అన్యాయం జరుగుతోంది వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు దాన్ని ఖండించడం, అలాంటివన్నీ చిన్నప్పుడే ఎందుకు నాకు కొంత అలవడ్డాయి అవి. ఓకే, బయట పరిస్థితుల్ని గమనించంటే ఇంట్లో కూడా మీ పెద్దల ద్వారా మీరు ఎంటరానితనం ఇవన్నీ కూడా పాటించేవారు కదా, ఇవన్నీ లోపలికి రానివ్వకపోవడం అవన్నీ వాటన్నింటినీ కొంచెం ఖండించడం కానీ కొంచెం ఆ రకమైనటువంటి అభ్యుదయ భావాలు కొంచెం జాతీయ భావాలు అవన్నీ నాలో కాస్త చిన్ననాడే కొంచెం అంకురించాయి. మాది స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి వ్యక్తిత్వ వికాస వీటి ఈ టాపిక్ గురించి పిల్లలకు చెప్తూ ఉంటారు. అండ్ ఇదివరకు ఇలాంటి టాపిక్స్ మనకి ఎక్కడ కనిపించేవి కాదు. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి మనకి. ఎందుకోసం అంటారు? అదే నేను అంటున్నా, ఇందాక చెప్పాను ఆ పాయింట్కి ఇక్కడ లింక్ ఉంది చూడండి. మీరు అడిగిన ప్రశ్నకి ముందుగా, ఏదైతే నేను లాల్ బహదూర్ శాస్త్రిజీ జీవితం నా మీద ప్రభావం చూపిందని చెప్పానో, అటువంటి నేపథ్యంలో ఆలోచనలు పెంచుకుంటూ మా ఇంట్లో వీరి జీవిత విధానాన్ని ఎప్పుడైతే నేను చూస్తూ వస్తున్నానో, బయట సామాజిక పరిస్థితులను గమనించినప్పుడు ప్రతిరోజు పేపర్లోనూ టీవీల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ మనం చూస్తున్నటువంటి సంఘటనల ద్వారా తెలుస్తున్నది ఏమిటి అంటే, చదువుకున్నటువంటి వాళ్ళు నేరాలకి ఘోరాలకి పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది మనకి. ఏదో ఒక రైతులకు కానీ లేకపోతే రైతు కూలీలు కానీ లేకపోతే పనిచేసుకునే సామాన్యమైనటువంటి పామర వర్గం నుంచి కూడా నేరాలు చేస్తున్నట్టు కనపట్టల అధిక శాతం ఎక్కువగా చదువుకున్న వాళ్ళ నుండే లంచగొండితనం కానీ అవినీతికి పాల్పడటం కానీ అక్రమార్జనం కానీ అనేక రకాలైనటువంటి దారుణాలు ఎవరి నుంచి ఎక్కువగా కనిపిస్తున్నాయంటే పరిశీలిస్తే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నుంచే మనకు కనపడుతుంది. ఇదేమిటి? అక్కడ నాకు బాధ కలిగింది. మరి ఎట్లా రేపు అందరం వెళతాం ఉపన్యాసాలతో నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు. ఏమిటి రేపటి పౌరులు? ఎటువంటి పౌరులు కావాలి? ఆ పౌరసత్వాన్ని ఏ విధమైనగా మలుచుకోగలగాలి మనం? ఇప్పుడు అందుకని కేవలం మనం రూపొందించుకున్న చట్టాల వల్లే దేశాన్ని బాగు చేసుకోగలుగుతామా? కాదు కదా. అటువంటి చట్టాలను రూపొందించినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు లేనప్పుడు ఒక పార్లమెంట్లో కానీ ఒక అసెంబ్లీలో కానీ లేకపోతే ఒక ఉద్యోగాలలో కానీ ఒక అధికారం తీసుకుని ఒక బాధ్యత నిర్వహించవలసిన ఒక అధికారి కానీ ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి? అటువంటి వాళ్ళని తయారు చేయాలంటే ఏం చేయాలి? మనకి మోరల్ క్లాసెస్ తీసివేయడం వల్ల ఈ మోరల్ సైన్స్ని ఎప్పుడైతే ఎత్తివేశారో ఆ బేబింగ్టన్ మెకాలే వాడు వచ్చి ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేసి మన క్లాసు అసలైనటువంటి విద్యను తీసివేసి అవిద్యను ప్రవేశపెట్టి కేవలం డబ్బు సంపాదించడం కోసమే ఉద్యోగం కోసమే విద్య అనేటటువంటి విధానాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు మన జాతి అడుగు జారిపోయింది అని నాకు అనిపించింది. అందుకే మా ఇంటికి చూసారా సౌశీల్య అని పేరుంటుంది తలుపు మీద. అందుకని అప్పుడు సౌశీల్య అకాడమీ అనేది ప్రారంభం చేశాను. ఓకే, ఆ అకాడమీ ద్వారా ఏమిటంటే నేనే హై స్కూల్ సీలేనే శోభతే విద్య.
కాబట్టి క్యారెక్టర్ అంటే ఏమిటి? అక్కడ మనం అనుకున్నట్టు సినిమాల్లో చూపించే అది కాదు శీలం అంటే. అసలేది క్యారెక్టర్ అంటే ఏమిటి? ఏ మంచి మంచి గుణాలు మనుషులు అలవరుచుకోవాలి, మానవత్వం అంటే ఏమిటి అది కదా. అందుకని నేను ఒక ఆలోచన చేసి హై స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ముందు మనం కొంచెం ప్రేరణనిస్తే అధ్యాపకులకి ముఖ్యంగా. ఎందుకంటే అమ్మా, మాకు ఆ రోజుల్లో పాఠాలు చెప్పేటప్పుడు పాఠాల కంటే కూడా ఎక్కువగా మధ్య మధ్యలో మాకు చక్కని కథలు బోధిస్తూ, ఒక ఇన్సిడెంట్స్ని కూడా చక్క ప్రేరణాత్మకమైనటువంటి విషయాలను మాకు బోధిస్తూ, మాలో ఒక మంచి ఆలోచనను పెంపొందించే విధంగా మాకు విద్యా విధానం ఉండేది. కానీ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఎంతవరకు సిలబస్ పూర్తి చేస్తామన్నట్టుగా ముక్కును పట్టుకునేది, పేపర్ మీద కక్కేసే విధానం ఏంటంటే చదివే వచ్చింది కదా. ఎప్పుడైతే మోరల్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసామో అప్పుడు నుంచి ఇటువంటి వస్తున్నాయేమో అని నాకు అనిపించింది. ఓకే. అప్పుడు నేను స్కూల్స్కి వెళ్ళి ముందు టీచర్స్ ఏం చెప్పాలి పిల్లలకి అని ఉత్తమ అధ్యాపకురాలు, ఉత్తమ విద్యార్థి అనేటటువంటి వాటి మీద వాళ్ళకి కొంచెం అవార్డ్స్ను ప్రకటిస్తూ అలా కొంచెం ముందడుగు వేసి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఎమ్మెల్సీ గిరిధర్రావు గారు అని ఉండేవారమ్మా. ఆయన కొన్ని ఈ పిల్లలకి కావలసినటువంటి పుస్తకాలను వారు తయారు చేశారు. చదువుకుంటే బహుమతి, ఎలా చదవాలి, క్రాంతి రేఖలు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి, ముందు మీరు చదవండి అమ్మా, వీటిలోని విషయాలు అప్పుడప్పుడు విద్యార్థులకు బోధించండి. ఆ పసి వయసులో ఏదైతే ఎప్పుడైతే అంకురార్పణ జరుగుతుందో అది ఒక మహావృక్షం అవుతుంది. వాడు తప్పు చేయమన్నా ఇంకా చేయలేడు. మనకు చిన్నప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, తోటకూర దొంగలించినప్పుడే నన్ను కోప్పడి ఉంటే నేను గజ దొంగగా అయ్యేవాడిని కాదు కదమ్మా అని. కాబట్టి ఆ వయసులో చెప్పకపోతే మనం ఏ విధమైనటువంటి పరిణామాలు దాపురిస్తాయి. అందుకని అప్పుడు వాళ్ళకి ఇలా చెప్పండి, టీచర్స్కి నేను ఆ పుస్తకాలు ఇవ్వడం, నేను స్కూల్ నేను బ్రతిమాలుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి అమ్మ, పిల్లలతోనే మాట్లాడతాను అని. ఇవన్నీ మాకు ఎందుకంటే మా పిల్లలకి ఏదో మార్కులు వచ్చి సంపాదించుకుని వెళ్ళాలని తల్లిదండ్రులే చూశాను. ఇవన్నీ అవసరమా అని ముఖం పెట్టిన అధ్యాపకుల్ని చూశాను. ఏదో మార్కులు రావాలి, పాస్ అవ్వాలి, ఆ ధోరణిలో వెళుతున్నటువంటి విద్యా సంస్థలను చూసి బాధ కలిగి ఆ విధంగా నేను అట్లా విద్యార్థుల లోకానికి అలా అడుగు పెట్టడం జరిగిందమ్మా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే మ్యామ్, ఇప్పుడు సోషల్ మీడియా ఏదైనా కానీ సోషల్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నారు జనాలు. సో దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది యువత మీద? కనిపిస్తోందిగా మనకి. ఇప్పుడు అటువంటిది తీసి పక్కన పెట్టేసేసి మనకు తోచినట్టుగా పోతూ ఉంటే జరుగుతూ ఉన్నటువంటి ప్రభావం అంతా వాళ్ళ సమాజంలో చూస్తున్నాం కదా మనం. తప్పు యువతదా? కాదుగా. నువ్వు ఎటువంటి వాటిని అందిస్తున్నావు? విద్యార్థి లోకానికి కావలసినటువంటి ప్రచోదనం జరిగే కార్యక్రమాల వైపుకు నువ్వు నడిపిస్తున్నావా? వాళ్ళని మరింతగా దిగజారేటటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నామని ఆలోచిస్తే మనం చేస్తున్నటువంటి విధానాలన్నీ కూడా వాళ్ళని దిగజారేటట్టుగా చేస్తున్నాగా. అంటే ఊర్ధ్వగతికి తీసుకువెళ్తున్నామా, అధోగతికి తీసుకువెళ్తున్నామా? ఎక్కువగా అధోగతికి తీసుకువెళ్ళేటటువంటిదే జరుగుతుంది కదమ్మా. మన ఛానల్స్లో కూడా చాలా చూస్తున్నాము, బీ అలర్ట్ అని ఏదో మనకి మోరల్ చూపించుదామని వాళ్ళు వేస్తారే తప్ప కొంతమంది దాన్ని చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకున్నారు అమ్మా, ప్రయోగాలు చేస్తారు కదా. మంచిని ప్రయోగం చేస్తారు, చెడుని ప్రయోగం చేస్తారు. మంచి కంటే ఎక్కువగా చెడుకి ఆకర్షణ ఎక్కువ కదమ్మా. ఆకర్షణ ఎక్కువ ఎందుకంటే మంచికి టైం పడుతుంది, చెడుకైతే వెంటనే చేసేయచ్చు, ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి అవన్నీ. అందుకని క్షణికమైనటువంటి సుఖాలను అందించడం కోసం, క్షణికమైనటువంటి భోగాల కోసం అని చెప్పి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళని బలహీనలను చేస్తున్నాయి కదా. కాబట్టి ఆ బలహీన పడటానికి కారకులు ఎవరు? పెద్దవాళ్ళమే కదా. మరి పెద్దలైనటువంటి వాళ్ళు వీళ్ళని గురించి ఎలా పట్టించుకోవాలి, ఎలా ఆలోచించాలి వీళ్ళని? కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకుంటున్నారు? పట్టించుకునే వాళ్ళేరి? వాళ్ళని పట్టుకుని నడిపించే వాళ్ళేరి? తప్పు చేస్తుంటే మందలించే వాళ్ళు కనపట్టలేదు? ఆ రోజులు మండిపడేవారు ఏదైనా తప్పు చేస్తే, మా చిన్నప్పుడు చిన్న విషయం తప్పు చేసినా అప్పటికప్పుడు పిలిచి మందలించేవారు. అంతమంది పిల్లల్ని ఒకచోట పెట్టుకుని ఒక రూమ్లో పెట్టుకుని పెంచారు. ఎక్కడా పిల్లల దగ్గర ఆ రకమైనటువంటి విధానం ఉండేది కాదు. మరి కారణం ఏంటి? వాళ్ళు ఒక ఇద్దరు పిల్లల్ని పెంచలేకపోతున్నారు. అంటే పైకి ఇస్తున్నటువంటి సుఖభోగాలకి స్టేటస్ సింబల్ అని, స్టేటస్గా ఉండాలి, మా అంతస్తులు ఇంతగా పెంచుకోవాలని దాని మీద చూస్తున్నారు తప్ప ఆస్తిపాస్తుల మీద ఉన్నటువంటిది మనకి ఆపేక్షలు తగ్గిపోయాయి కదా. సొంత రిలేషన్ వాళ్ళే ఏదో పగతో ఉన్నట్లు వీళ్ళు బాగుపడితే చూడలేని ఓరవలేని అరిషడ్ వర్గాలను పెంచి పోషిస్తున్నాం. ఏదైతే మన త్రిగుణాల నిష్పత్తి అంటారో, సత్వరజస్తమో గుణాలని, ఆ నిష్పత్తి, ఆ నిష్పత్తిని సరిగ్గా ఉండేటట్టు ఎక్కడ చేస్తున్నాం మనం? కాబట్టి ప్రయత్నలోపం చాలా ఉన్నది మన దగ్గర. అసలు మన ఉనికి, మన అస్తిత్వాన్ని మనం కోల్పోయాం. మన భారతీయ అస్తిత్వాన్ని మనం ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నాం? మిగతా దేశాలు ఎప్పుడు వాళ్ళ సాంప్రదాయాలను వదులుకోవడం లేదు, మనం ఎందుకు మన సాంప్రదాయాలను వదిలేసుకుంటున్నాం? అదేదో గొప్పదనుకుని దాని వెంట ఎందుకు వెంపర్లాడుతున్నాం?
ఎందుకు ఈ భావదారిద్ర్యం? మనకి మనం మనంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఉండలేమా? ఉండగలం. ఆ ఉండగలగడానికి కావలసిన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఒక్క అయ్యో అలా ఉండకపోతే నన్ను అప్పలం అనుకుంటారేమో, ఇలా ఉంటే నన్ను తక్కువగా చూస్తారేమో, వాళ్ళు ఏమనుకుంటారో అనే దాంట్లోనే మొత్తం సమాజం పాడైపోతుంది. అవును, వివాహాలు చేసుకున్నా, శుభకార్యాలు చేసినా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇలా చేయకపోతే మనల్ని తక్కువగా చూస్తారేమో అని ఎన్ని రకాలుగా ఖర్చులు పెట్టి అప్పులు పాలయ్యి జీవితాలన్నీ కూడా పాడు చేసుకుని రోడ్డుకెక్కి కోర్టులకెక్కి ఎన్ని రకాల చూడలేదు తల్లి మనం. అవును, అందుకని నేనే ఉంటానంటే సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. అదే కదా మన పూర్వీకులది. ఇది యోగభూమి కదమ్మా, ఇది 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 భోగభూమి కాదు కదా, యోగంతో జీవించిన జీవితాలు కదా మనవి. మరి ఇప్పుడున్న జనరేషన్ ఏమంటున్నారంటే తాత ముత్తాతల నాటి దాన్ని, సంస్కృతినే మనం ఎందుకు అలవాటు చేసుకోవాలి, కాలం మారుతుంది కదా అంటున్నారు. 100% కరెక్ట్ వాళ్ళు చెప్తున్నారు. నేను కాదనడల్లా, శ్రీకృష్ణుడు ఏమన్నాడు, ధర్మానికి విరుద్ధం కాని కామం నాకు ఇష్టం అన్నాడు. ఒకప్పుడు కారు, ఫోను, రేడియో ఇవన్నీ ఒకప్పుడు స్టేటస్ సింబల్గా అనుకునేవారు, ఇవాళ నిత్యావసరాలు అయిపోయాయి. అంటే కాలానుగుణంగా సాధనాన్ని వినియోగించు. ఇప్పుడు కారు అనేది ఉంది, అది ఒక స్టేటస్ సింబల్గా నేను బెంజ్ కారు కొనుక్కున్నానా, మారుతి 800 అని కాదు కదా, అది ఒక సాధనంగా ఉపయోగించినప్పుడు ఇది సాధన మాత్రమే అనుకున్నప్పుడు రాదు నీకు. ఇది ఏ కారులో వెళ్ళినా ప్రయాణం అదే, అదే కదమ్మా. అందుకని ఆ అనుకునేటువంటి భావనలు ఉన్నదమ్మా మనం. అందుకని పాత కొత్తల కలయిక, మార్పు అనేది సహజం. మార్పులు వస్తూ, మార్పులు వస్తున్నంత మాత్రం మానవత్వాన్ని ఎందుకు మంట కలుపుకోవాలి? మార్పు కాలంలో రాలేదు కదా. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే నేల, అదే అగ్ని, అదే వాయువు, అవే నక్షత్రాలు అలాగే పరిభ్రమిస్తున్నాయి. మరి మనకెందుకు తేడా వచ్చింది? అంటే మానవుల మనసులలో తేడా వచ్చింది కదా. అందుకని తేడా వచ్చినప్పుడల్లా కూడా తప్పించడానికి, తేడా నుండి మనల్ందరినీ కూడా రక్షించడానికి, కాపాడటానికి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు వస్తారుగా. అందుకే కరోనా వచ్చింది, అంతే కదా, అంతే కదా. ఇప్పుడు కరోనా వచ్చి ఏం చేసింది? మన భారతీయ జీవన విధానానికి గొప్పతనం తెలియజేసిందా లేదా? మన ఆహార పానీయాల దగ్గర నుంచి వాళ్ళు విదేశీయులు ఏం చేయాలన్నా, అంటే ఏమిటి, మనం దారి తప్పినప్పుడల్లా మళ్ళీ తిరిగి ఆ ట్రాక్లో నిలబెట్టడానికి ఏదో ఒక రూపంలో దైవం మనకి సాక్షాత్కరిస్తాడు. ఇది నిరూపితం అయిందా లేదా? అది నిరూపితం అయిన తర్వాత కూడా మనం మారకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ సర్ ఏదో అంటారే, చర్నాకోలు అంటారు, ఇంకా మళ్ళీ ఇంకోటి ఏదో పెద్ద దెబ్బ కొడతాడు. ముందు బుజ్జగించి చెప్పాడు, చక్కగా ఇంట్లో ఉండండి రా, హాయిగా తినండి రా, నీడపట్టును ఉండండి రా, మంచి మంచి చక్కగా ఆధ్యాత్మిక విషయాలు వినండి రా, ఆ పిఎంసి ఛానల్స్లో చక్కగా యోగా గురించి, ధ్యానం గురించి చెప్తున్నారు, ఇవన్నీ మీరు ఆకలింపు చేసుకోండి రా అని చక్కగా మనకి ఒక సందేశం ఇచ్చి మన అమ్మ వంటలు తినడానికి, పిల్లలందరూ కలిసి భోజనం చేయడానికి, ఏమ్మా అందరం కూడా ఒక చక్క హైజీన్ ఏది, చక్క పరిశుభ్రతను గురించి నేర్చుకోవడానికి ఎన్నో 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 నేర్పింది కదా. అంటే ఇప్పుడు బుజ్జగించి చెప్పింది, రేపు వినకపోతే అంతే. మీరు అన్నట్టు సమాధాన భేద దండోపాయ, అవునా? అంతే. ఇది మానవుడు వీటన్నిటి నుండి కూడా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు. అందుకని పాత కొత్తల మేలు కలయికంటామే, పాతదంతా గొప్పది అని నేను అనడం లేదు, ఇవాళ కొత్తదంతా చెడ్డదని నేను అనడం లేదు. ఆ మార్పులను గమనించుకుంటూ ఆ మార్పులను మనకు చక్కగా దేనికి ఇబ్బంది లేనట్టుగా మనం మార్చుకోగలగాలి. తప్పని అంటలేదుగా, దీనివల్ల నష్టం ఏమిటో మనం చెప్తున్నాం కదా. అందుకని నష్టం లేకుండా ఎవరికి ఇబ్బంది లేనటువంటి విధానం ఏదైతే ఉందో అది అందరికీ శ్రేయస్కరమా. అభ్యుదయంలో ఆలోచన ఉందమ్మా, సంప్రదాయంలో అందం ఉంది. ఈ అందాన్ని, అభ్యుదయంలో ఆలోచనని కనుక మేళవింపు చేసుకుని చేస్తే ఒక నూతనమైనటువంటి ఇది ఆవిష్కృతం అవుతుందా లేదా? కంపల్సరీ అదే జరగాలి. ఆ మార్పు ఎలా వస్తుంది అంటారు? ఇప్పుడు మనం కొంతమంది పుస్తకాలు చదువుతారు, కొంతమంది మీలాగా ఎవరైనా చెప్తూ ఉంటే వింటారు, కొంతమంది ఏంటంటే ఏముందిలే అని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు, చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు. మూడు రకాలు ఉంటారు కదా తల్లి, ఆకలింపు చేసుకుని ఆచరించే వాళ్ళు ఉన్నారు, ఈ చెవిలో నుంచి ఈ చెవిలోని వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఏమ్మా ఇవన్నీ ఉంటాయి, అయితే మనం వాళ్ళని గురించి ఎక్కువ బాధపడకూడదు. ఎవరైతే ఆచరిస్తూ వస్తున్నారో వాళ్ళని దగ్గరకు తీసుకుని వాళ్ళ మీద నేను నూతన శిఖం ఆరంభమయ్యేటట్టు మనం చేయాలి. చూడు, ఇప్పుడు చెట్టు, ఒక చెట్టు వైపు చూడు, లేదా ఒక పూల గుత్తి వైపు మీరు చూడండి. మా గురువుగారు ఇప్పుడు ఇదే చెప్పేవారు, ఒక పూల గుత్తిలో మీరు గమనిస్తే పసిమొగ్గలు కొన్ని ఉంటాయి, వికసించిన పూలు ఉంటాయి, వికసిస్తూ ఉన్న పూలు ఉంటాయి, ఇంకా పసిమొగ్గలు ఉంటాయి, కొన్ని రాలిపోయేవి ఉంటాయి. అలాగే సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క జన్మ సంస్కారాలను బట్టి, వయసు మీరినా కూడా ఇంకా శైశవ దశలోనే ఉండేవాళ్ళు ఉంటారు.
ఇంకా మానసికంగా వికసించే వాళ్ళు ఉన్నారు, వికసిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు, వికసించిన వాళ్ళు ఉన్నారు, ఏ పరమార్థం లేకుండా ఉట్టిగా రాలిపోయేవాళ్ళు ఉన్నారు. వికసిస్తున్నటువంటి వాళ్ళ మీదనే మనం దృష్టి పెడితే వాళ్ళ మీదనే మళ్ళీ నూతన శక్తి ఆరంభమవుతుందిగా. ఒకసారి ఇట్లాగే నేను మాట్లాడుతుంటే మా గుడి దగ్గర ఒక పాప వరలక్ష్మి అని ఉంది మన ధర్మపురి క్షేత్రంలో. ఇలాగే మేము డిస్కస్ చేసుకుంటున్నాం, నేను అనంతలక్ష్మి గారు మేమంతా. ఇలాగే ఈ పిల్లలు బాధపడుతుంటే అమ్మాయి అడిగింది వెంటనే చదువుకుంటుంది, అమ్మమ్మ ఎప్పుడు మీరు పనికి రాని వాళ్ళని గురించి ఏమ్మా ఆ విధంగా మీ చెప్పిన మాట వినని వాళ్ళని గురించి ఆవేదన పడుతూ మీ సమయాన్ని వృధా ఎందుకు చేసుకుంటారమ్మమ్మ, వింటున్న మాలాంటి వాళ్ళని పట్టించుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం కదా, మమ్మల్ని మీరు బాగా మా జీవలక్షణానికి మీరు పదున పెట్టండి అమ్మమ్మ. ఎంత గొప్ప మాట అది. మరి అవును, ఎంతవరకు మనం రాని వాళ్ళని గురించి వాళ్ళని గురించి ఆవేదన పడుతూ కలిసి రావట్లేదు వాళ్ళ పేరు, ఇవి ఇవి నెగిటివ్గా మనం ఎందుకు మాట్లాడాలి, పాజిటివ్గా మనకు దగ్గర అవుతున్నటువంటి వాళ్ళని ఎందుకు తయారు చేయకూడదు, సమయం అంతా దానికి ఎందుకు వృధా చేయాలి విమర్శలతో. చక్కని పాయింట్ కదమ్మా ఇది. నిజం, కరెక్ట్, అంతే కదా. అది కదా, చాలా చాలా మంది దగ్గర అవుతున్నారు, వాళ్ళకి రిపి చెప్దాం, మిగతా తర్వాత వాళ్ళ కాలంలో వాళ్ళకి వచ్చే సన్నివేశం వాళ్ళే దగ్గర అవుతారు. ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ వికసిస్తాయేమో రేపు. అందుకని మన ఆనందాన్ని కూడా మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతున్నాం వాళ్ళని గురించి ఆలోచిస్తూ. అందుకని వర్తమానంలో జీవిద్దాం. ఏమంటారు? సో నైస్, చాలా బాగా చెప్పారు. అండ్ మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు మీకు మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు, అండ్ ఆ సమస్యకి కారణం ఏంటి? ఆడపిల్లల వాళ్ళ తల్లిదండ్రులు అవుతారా, లేదంటే సమాజం అవుతూ ఉంటుందా? అంటే అమ్మ వారి ఇంటి యొక్క పరిస్థితులు. ఎందుకంటే నాకు మాలతీ చందూరు రాసిన నవల నాకు 10th class ఒకసారి చదివాను నేను, ఆలోచించు. ఆమె ఏం చెప్పింది ఆ నవల సారాంశం ఏంటి, ఎప్పుడు కూడా నువ్వు ఎదుటి వ్యక్తిలో నుంచి నువ్వు ఆలోచించు, ఈ పరిస్థితిలో ఉంటే నేనేం చేసేదాను అనేది నువ్వు ఆలోచించు చూడమని చెప్పిన పాయింట్ నా మైండ్లో చిన్నప్పుడే పడిపోయింది. అలాగే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ సామాజిక స్థితిగతుల వల్ల కానివ్వండి, పెంచినటువంటి పెంపకం వల్ల కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం వల్ల కానివ్వండి, అన్నింటికంటే ముఖ్యం పూర్వజన్మ సంస్కారాలు, జీన్స్, ఇన్ని రకాల కలబోస్తేనే ఒక మనిషి అమ్మా. ఎందుకంటే ఎవరికి వాడే యూనిక్ కదమ్మా, ఎవరికి ఎవరు ప్రత్యామ్నాయం కాదు కదా, అలా ఉండాలని కోరుకుంటారు మనుషులు. క్రియేషన్ అమ్మా, క్రియేషన్, అది ఉండాలని కోరుకోవటం కాదు అసలు, భగవంతుడు క్రియేషన్. ఏది గోరును పోలిన గోరు లేదు, వెంట్రుకను పోలిన వెంట్రుకు లేదమ్మా, ఏమో వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు, మనిషిని పోలిన మనిషి లేడు, వృక్షాన్ని పోలిన వృక్షం లేదు, పండును పోలిన పండు లేదు, వాసన పోలిన వాసన లేదు, పువ్వును పోలిన పువ్వు లేదే. మరి ఈ వైవిధ్యం అంతా ఎవరు సృష్టించారు? అలాగే ఈ వైవిధ్యభరితమైనటువంటి సమాజంలో అనేక రకాల వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉంటుంటారు. సమస్య లేనివాడు, నాకెన్ని సమస్యలు ఉన్నాయి, నాకు బోలెడు సమస్యలు ఉన్నాయి, నవ్వుతూ ఉంటాం. మా మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు, ఏడుస్తూ స్వామీజీలకు కూడా పెద్ద పెద్ద పీఠాధిపతులు సన్యాసులు అనుకున్న వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయిరా, కాకపోతే మనం ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళుతున్నా వాళ్ళు నవ్వుతూ సమాధానం చెప్తారంతే, మనకి వాళ్ళకి లేవా, వాటన్నిటిని నవ్వుతూ స్వీకరిస్తారంతే. ఇప్పుడు అట్లాగే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. నేను జీవితంలో బోలెడని ఉడదుడుకులు ఎదుర్కొన్నాను, ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నాను. ఆ ఎదుర్కోవడంలో ఏమిటంటే మనకు ఒక రకమైనటువంటి ఒక నాలెడ్జ్ పెరుగుతుంది, ఏ సమస్యను మనం ఎలా అధిగమించగలగాలి, దేనికి ఏ విధంగా సమాధానం మనం చెప్పగలగాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. అదేమిటంటే ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఒక అంశంతోనే పరిష్కరించుకోగలిగి ఉండి కూడా ఏదో గోటితో పోయేదాన్ని రోకటితో తెచ్చుకున్నారంటారే, అలా సమస్యలను వాళ్ళే సృష్టించుకుంటున్నారు. దానికి మూలం ఏమిటంటే మన మాట. ప్రతిదీ కూడా పరిష్కరించుకోగలము అంటే ఏదంటో చెప్పిన ఆయుధం మన మాట, మన ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఆ లవ్, ఆ ప్రేమను చూపించగలిగింది, వ్యక్తం చేయగలిగింది ఏది? ఇప్పుడు చెట్టు తత్వం పండులో దిగి వచ్చినట్టుగా మనిషి యొక్క వ్యక్తిత్వం మాటలోనే కదమ్మా దిగి వచ్చేది. అందుకని వాక్కు అనేది కామధేనువు, అది మాట అంటే కామధేనువు, ఇది ఏది కోరితే అది ఇస్తుంది. అక్కడ దెబ్బతింటున్నారు. నేను చూస్తున్నటువంటి సమస్యల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే అందరం దెబ్బతినేది అక్కడే, ఏది పడితే అది మాట్లాడేసి మనం ఎక్కడ పడితే అక్కడ అందరం, నేనేది ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నేను అనేది అందరం కూడా మనం అక్కడ ఫెయిల్ అవుతున్నాం.
మంచి మాటను కూడా మంచిగా చెప్పగలగాలి కదా, అంతే కదా. కాబట్టి అనేక ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మమ్మ నాకేంటి అసలు చదువు బుద్ధి కావట్లేదు, ఎంత చదువుదామన్నా నాకు కాన్సన్ట్రేట్ చేయబుద్ధి కావట్లేదు, నాకు ఫలానాది చదవాలని నేను అనుకుంటున్నాను కానీ పేరెంట్స్ ఏమో ఇదే చదవమంటున్నారు, నాకేమో అది చదవాలని ఇష్టం లేదు, అమ్మా నాన్నకి ఎదురు చెప్పలేను, అలాంటప్పుడు నేను ఎలా చేయాలి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, అమ్మా నాన్న నేను ఎలా ఒప్పించగలగాలి, ఇలా కొన్ని కొన్ని ఆడపిల్లలు అయితే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని కొన్ని కుటుంబ సమస్యలు, నాన్నగారు వచ్చి అమ్మని రోజు కొడుతూ ఉంటాడు తాగి వచ్చి, అది నేను చూడలేకపోతున్నాను, దీన్ని ఎలా నేను ప్రతిఘటించగలను, అమ్మ నేను ఎలా రక్షించుకోగలను అమ్మమ్మ, ఇలా అనేక మంది అనేక రకాలుగా నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ మధ్యగా ఎక్కువగా అటెండ్ కావటం లేదమ్మా, ఎందుకంటే మీ ద్వారా నేను కూడా తెలియచేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇదివరకటిలాగా అంత ఆరోగ్య విషయంగా అంటే ముఖ్యంగా జ్ఞాపక శక్తి విషయంగా అంతగా నేను మాట్లాడలేకపోతున్నాను, అందుకని ఎక్కువగా ఫోన్ కాల్స్ ఇప్పుడు రిసీవ్ చేసుకోవట్లేదు. గతంలో పిల్లలు అర్ధరాత్రి ఫోన్ చేసినా అపరాత్రి ఫోన్ చేసినా వెంటనే నేను స్పందించి మాట్లాడేదాన్ని. ఫోన్ నెంబర్ కూడా నేను చాలాసార్లు నేను ఓపెన్గా నేను అనౌన్స్ చేసేసాను కూడా, ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా మాట్లాడండి అమ్మా అని, కానీ ఇప్పుడు మాత్రం నాకు ఆ ఓపిక కాస్త తగ్గిపోయింది. కాబట్టి ఇట్లా కొంతమంది వస్తుంటారమ్మా, వాళ్ళకి ఏమిటంటే మనం తగినట్టుగా వాళ్ళని ఇలా మలుచుకోండి నాన్న, ఇలా చేస్తే ఇలా బాగుంటుందని చెప్పి ఒక సలహాగా మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. సత్యపదం అనే మాసపత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు, ఈ నిర్వహణలో ఏమైనా ఆటంకాలు ఎదురయ్యాయా మీకు? ఎదురవుతాయి కదమ్మా, కంపల్సరీగా శ్రేయాంసు బహువిఘ్నాని అని, ఏదైనా ఒక సత్కార్యం మనం చేయాల్సి వచ్చినప్పుడు చాలా అది నేను దాని విఘ్నాలని నేను అనను, ఎందుకంటే భగవంతుడు మనకి కొన్ని కలిగిస్తున్నాడు అంటే అది మన మంచి కోసమే. లేకపోతే ఇప్పుడు పిల్లవాడిని ఈత నేర్చుకోమంటే ఏం చేస్తాడు తండ్రి, తన ఒడ్డు నుండి వాడిని విసిరేస్తాడు నీళ్ళల్లోకి, అరే నువ్వే ఎదుకురారా అంటాడు. అలాగే భగవంతుడు కూడా మనకు కొన్ని తెలియచేయడాని కోసం, మనకు శిక్షణనివ్వడం కోసం, మనం ఎంతవరకు నిలబడగలము అనడానికి మనల్ని కదిపి కుదిపి చూస్తూ మనల్ని పరిహసిస్తాడు. ఈ పరిహసించేవాళ్ళు, మనల్ని విమర్శించేవాళ్ళు, వెక్కిరించేవాళ్ళు కూడా దైవ స్వరూపాలే. ఎందుకని నువ్వెంతవరకు నిలదొక్కుకోగలవు, ఎంతవరకు నువ్వు నిలబడగలవు పరీక్ష. ఎందుకు నిన్ననే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక నిజంగా మీరు చక్కగా సమయానికి నన్ను అడిగారు, నన్ను బాగా బాధించినటువంటి విషయం ఒకప్పుడు ఇది. సాధారణంగా సమాజంలో ఎవరైనా ఎదుగుతూ ఉన్న వ్యక్తులను పెట్టుకుని నాకు అసలు భయం అనేది ఎక్కడో చెప్పనా మీకు, పాపులారిటీ అంటే నేను చాలా భయపడతాను, చాలా అంటే చాలా భయం. దానితోనే అరిషడ్ వర్గాలు ప్రవేశించేది ఏ మనుషులని, అసూయ, ఈర్ష్య, ద్వేషము, అనేక రకాలు, ఎక్కడ రంధ్రాన్వేషణ చేద్దామా, వీళ్ళని ఎలా దెబ్బ కొడదామా అని చూసేటటువంటి కళ్ళు, చూసేటటువంటి మనుషులు చాలామంది ఉంటారు. అందుకని ఎక్కడ నేను చాలా లో ప్రొఫైల్లోనే నేను చాలా అతి అంటే అతి సాధారణంగా ఉంటాను. మా క్షేత్రంలో కూడా ఎక్కడ మా పేర్లు కానీ మేము చేస్తున్నామని కానీ చాలామంది తెలియని కూడా తెలియదు. అలా నిష్కామ పని చేయటం మనం వచ్చేసేయటం అంతవరకే. అలాంటి దీంట్లో ఒకప్పుడు నా మీద, నేను ఆంధ్ర తెలంగాణ విభజనప్పుడు నేను మాట్లాడినప్పుడు నా మీద చాలా, నేను 1000 ఎకరాలు నేను కబ్జా చేశానని ఒక పత్రిక చాలా దారుణంగా వ్రాసింది, నేను నవ్వి ఊరుకున్నాను. ఆ తర్వాత నేను ఫ్లైట్లో వెళుతున్నాను ఢిల్లీకి ఒక కోర్టు విషయంలో మాట్లాడటానికి సుప్రీంకోర్టుకి. ఆ రోజున అక్కడ నమస్తే తెలంగాణ ఏదో పత్రికలు ఉంటాయి కదా, ఆ పత్రిక చదువుతుంటే దాంట్లో నా ఫోటో కనిపిస్తుంది, దాని మీద నన్ను నా ఫోటో చెప్పి రాసి ఉంది. నేను కనపడుతున్నాను, అక్కడ ఫోటో కనపడుతుంది, అందరూ అక్కడ ట్రావెలర్స్ అందరూ ప్రయాణికుల ఇంకా చూస్తున్నారు, ఫోటో ఇంకా చూస్తున్నారు. 2 గంటల ప్రయాణంలో నాకు గుండె పిండేసింది, నాకు పించేసింది, మామూలు బాధ కాదు, నేను నలిగిపోయింది కానీ నవ్వు ఊరుకున్నాను. అది ఇప్పుడు నాకు మొన్న అదే జర్నలిస్టులకు అసోసియేషన్ అయినటువంటి ఒక అతను నన్ను కలిసి మొన్న 3 డేస్ బ్యాక్, అమ్మా సత్యవాణి గారు మమ్మల్ని మన్నించాలి, మీరు క్షమించామని చెప్పండి, ఆనాడు మీరు మాట్లాడినటువంటి మాటలు మేము అర్థం చేసుకోలేక క్షణికావేశంలో మేము ఏదేదో మాట్లాడేశాము, ఇవాళ క్షమించమని కోరుకుంటున్నాము అమ్మా అన్నాడు. అది చాలదు, ఆనాడు ఎంత పిండేసిందో నా గుండెని ఇవాళ మొన్న అంత ఆనందపడ్డాను, కానీ నేనేం మాట్లాడను ఊరుకున్నాను. అట్లా ప్రతి మనిషికి కూడా జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉంటాయి కదమ్మా. అవును, 14 సంవత్సరాల అరణ్యవాసిన సీతమ్మ తల్లి ఏమా, తర్వాత మళ్ళీ అరణ్యాలకు పంపినప్పుడు పడిన బాధ, అలాగే పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసాలు చేసినవన్నీ ఎందుకోసం చేశారు వాళ్ళు, ఎంత ట్రైనింగ్ అయ్యారు వాళ్ళు అక్కడ, ఎంత నాలెడ్జ్ సంపాదించారు ఆ సమయంలో. అలాగే ప్రతి మనిషి యొక్క జీవితంలో గాంధీ గారు కష్టాలు పడలేదా, గాంధీని విమర్శించలేదా, ఎంతమంది మహానుభావులని వాళ్ళు విమర్శించట్లేదు సమాజం అదే పనిగా పెట్టుకుని, విమర్శల మీద కూడా విమర్శలు చేసి కూడా డబ్బు సంపాదించుకునేటటువంటి ఎన్ని సంస్థలు లేవు, ఎన్ని లేవు అంటే అలాంటి దారుణమైనటువంటి స్థితిలో జరుగుతుంది వాళ్ళ మన సమాజం ఏమ్మా. అందుకని ప్రతి మనిషికి ఆటుపోట్లు, కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు అందరికీ ఉంటాయి. కాకపోతే దాన్ని అధిగమించడంలో మన సాధన, మనకేదైతే ఉందో, మన పరమ గురువులు అయినటువంటి వాళ్ళు మనకేదైతే నేర్పించారో,
ఇంకొకసారి ఇంకొక సంఘటన చెప్తా. నేను జైలుకి వెళ్ళాను ఆ రోజులున్న. ఓ అల్కబీర్ అని ఒక మెకనైజ్డ్ స్లాటర్ హౌస్ మీద నేను ఆవులన్నింటినీ కూడా వధించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి మాంసం పంపిస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు నేను అక్కడ దాన్ని అడ్డుకోవడానికి అని వెళ్ళినప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. అంటే నాకు లోపలికి వెళ్తున్నాడు ఇప్పుడు వెళ్ళలేదు కదా. అందులోనే వాళ్ళ భాష వాళ్ళ మాట అది కూడా చాలా అసభ్యకరంగా ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళది ర్యాష్గా ఉంటుంది. ఏమిటేమిటో మాట్లాడేశారు వాళ్ళు. మనం ఉపయోగించలేనటువంటి పదజాలను మామూలు దొంగలను మాట్లాడినట్టు అట్లా మాట్లాడుతూ ఒక క్షణం నాకు జగుప్స కలిగే లోపలికి ఎంటర్ అవ్వటానికి నన్ను నేనే ఒకలాంటి భావన వచ్చేసింది నాకు. వెంటనే మైండ్లోకి మాస్టర్ గారి మాట గుర్తొచ్చింది. అంటే గురువుల యొక్క ఆవశ్యకత మనకు ఎంత అవసరం అని కూడా చెప్పుకోవడానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అమ్మా. ఏమన్నారైనా ఒక సందర్భంలో జీవితాలు రెండు రకాలుగా ఉంటాయి. కొంతమంది కలిసొచ్చే సన్నివేశాలతో వాళ్ళ జీవితాలు సుఖంగా సాగిపోతాయి. కొంతమంది జీవితాలు కదిలించే సన్నివేశాలతో కొందరి జీవితాలు ఉంటాయి. కలిసొచ్చే సన్నివేశాలు తాత్కాలికంగా ఉంటాయేమో కానీ ఈ కదిలించే సన్నివేశాలు అయితే చరిత్రలో నిలబడిపోతాయన్న మాస్టర్ గారి మాట గుర్తుకొచ్చి జైల్లోకి అడుగుపెట్టేసి నిర్భయంగా హాయిగా ఉండే ఆ జైలర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి రోజు వాళ్ళతో భజన చేయించి చక్కగా మంచి మాటలు చెప్పి నేను వచ్చేస్తుంటే వాళ్ళందరూ ఏడవడమే. వాళ్ళు ఏమన్నారు తెలుసా తల్లి, అమ్మ మేమంటే ఏదో ఇక్కడ పడుంటాం మాకు అలవాటే కాని తల్లి నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడం మా ఐషు పోసి కూడా నువ్వు జీవించాలమ్మా దీవించి పంపించారు వాళ్ళు. వాళ్ళు నేరస్తులుగా పరిగణింపబడుతున్నారు. వాళ్ళు నేరస్తులుగా ఎలా పరిగణింపబడ్డారో కూడా ఎంత అన్యాయంగా పరిగణింపబడ్డారో కూడా వాళ్ళ చరిత్రలు వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. అంటే నేను ఈ సంఘటన మీకు ఎందుకు చెప్పానంటే గురువు యొక్క వాక్కు మనకు తోడైనప్పుడు మనలో ఎలాంటి నిశ్చలత్వం వస్తుంది, మనలో ఏ ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆ గురువు ఎంత మనకు అవసరమో అనేది ఇప్పుడు మన పిఎంసీ ఛానళ్ళ ద్వారా ఇప్పుడు మహర్షి పత్రిజీ ద్వారా మరి ఎంతోమంది స్త్రీలేమిటి పురుషులేంటి ఎంతోమంది ప్రేరణ పొందుతున్నారు, వాళ్ళ జీవితాలను మలుచుకుంటున్నారా లేదా, అది గురువు యొక్క ప్రభావమే కదా. అట్లాగే గురువు యొక్క వాక్కు ఎప్పుడూ కూడా మనకి ఈ విధంగా మన జీవితాన్ని నడిపిస్తుందని చెప్పడానికి ఇది గుర్తుకొచ్చి చెప్పానమ్మా. సో మరి మేము అడగొచ్చలేదు, మీరు జైలుకి వెళ్ళారు అంటున్నారు కాబట్టి అసలు ఏ కారణంతో వెళ్ళారు? అక్కడ రుద్రారంలో యాంత్రిక వధశాల 2500 గోవులను వధిస్తి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి పంపించారు. రోజు వేడి మరగబెట్టిన నీళ్లు గోవునేమో ఇటు కిందకి వేలాడేస్తారమ్మా. వేలాడేసేది బతికి ఉండగానే వేడి నీళ్లు పోసి చర్మం ఒలిచేసేసి ఆ మాంసాన్ని 999 గ్రాముల కింద ప్యాక్ చేసేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి. ఎందుకంటే వాళ్ళ మాంసం వాడు బాధపడుతూ హింసిస్తూ హలాల్ మీట్ అంటారు కదా, ఆ హింసిస్తూ ఉన్న మాంసమే వాళ్ళకి ఇష్టం. రోజు ఆ విధంగా అప్పుడు జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న గోవులన్నీ దొంగతనాలు చేయబడేవి. ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నింటిలో కూడా ఈ రక్తం నీరంతా పొలాల్లోకి ప్రవేశించి అక్కడ కాలుష్యం పెరిగిపోయి చెరువుల్లో బావుల్లో నీళ్ళన్నీ కూడా పాడైపోయి రక్తం పారుతూ సెలయేరులాగా ఉన్నటువంటి సందర్భంలో నేను మన అక్కడ డాక్టర్ కిషన్ రావు గారు, తర్వాత జసరాజ్ జైన్, కొంతమంది జైనులు, మేమంతా దయానంద స్వామీజీ, మేమంతా కలిసి అప్పుడు ఉద్యమం చేశాం. అప్పుడు 3 నెలల పాటు నిరాహారంగా నేను రాష్ట్రమంతా పర్యటన చేసి ఆ గోవు దీని మీద అప్పుడు జరిగిన సంఘటన ఇది. ఏదైనా కొంత ఎక్స్పీరియన్స్ తీసుకుంటేనే ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ కాకపోతే ఏమి నేర్చుకుంటాం? నిజమే, మీరన్న మాటల్లో స్పష్టంగా అది అర్థమవుతుంది. నిజంగా ఎక్స్పీరియన్స్ త్రూనే మనం నేర్చుకోగలం. సో మ్యామ్, ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రంగా అలాగే మానవ ధర్మ శిక్షణ కేంద్రంగా విలసిల్లుతున్న హరిహర క్షేత్ర ధర్మపురి ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. అలాగే శ్రీనివాస ధర్మపురి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది మీకు. మరి ఈ ఆలయం తరపున జరిగే సామాజిక కార్యక్రమాల గురించి మా కోసం. మియాపూర్లో ఉందమ్మా శ్రీ ధర్మపురి క్షేత్రం అని. అక్కడ స్వయంభూ అమ్మవారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమ్మవారు. అది మొత్తం నీకు స్టోరీ చెప్పాలంటే అదే 2 గంటలు అవుతుంది. అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మాత్రం సూటిగా నేను చెప్తాను. ఎందుకంటే దేవాలయం అనేటటువంటిది సమాజానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా దేవాలయం నుంచి పొందడం అనేది ఉన్నది మనకి. అసలు దేవాలయ సంస్కృతి రూపుదిద్దుకున్నదే అందుకు. దేహం ఎలాంటిదో దేవాలయం కూడా. దేహాన్ని ప్రతీకగా తీసుకుని దేవాలయం కదమ్మా. యూనివర్స్కి ప్రతీకేమో మన దేహం, మన దేహానికి ప్రతీకేమో ఆలయం. ఆలయం ఎందుకు ఆ రోజుల్లో ఉంది? మొత్తం అన్నింటికీ కూడా అదే కేంద్రంగా చేసుకుని, ఇప్పుడైతే ఎట్లయితే పార్లమెంటును కేంద్రంగా చేసుకుని ఏ విధంగా అయితే అన్ని రాష్ట్రాలకి కావాల్సింది ఎట్లా ఇస్తున్నామో, ప్రతి గ్రామంలో కూడా దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని అదే వైద్యాలయంగా, అదే న్యాయాలయంగా, అదే అన్నాలయంగా, ప్రతిదీ కూడా అన్నింటికి అదే కేంద్రంగా పెట్టుకుని ఒక సమాజ సంక్షేమ కేంద్రంగా
మనకు పూర్వీకులు ఆ సంస్కృతిని మనకు అందించారు. అన్నం లేనివాడికి అన్నం పెట్టాలి, ప్రాణశక్తి కావలసిన వాడికి మంచి గాలి నీరు మంచి ఔషధులు. అందుకని ఇక తీర్థం ఇచ్చేటప్పుడు అన్నిటినీ కలిపి కదా తీర్థం ఇస్తారు మనకి. ఔషధాలు ఉన్న వనమూలికలన్నీ కలిపి మనకు తీర్థంగా ఇచ్చేవారు. ఆ విధంగా న్యాయ ఎవరైనా దెబ్బలాడుకుంటే పురోహితుడు అంటే పురమునకు హితము చెప్పేవాడు పురోహితుడు కాబట్టి అతనినే అక్కడ ఒక జడ్జిగా కూర్చోబెట్టి ఊళ్ళో ఉన్న పెద్దలు ఇద్దరు కూర్చొని ఎక్కడైనా తగాదాలు వచ్చినా అక్కడ దేవాలయాన్ని న్యాయస్థానంగా చేసుకుని తీర్పులు చెప్పేవారు. అది మరి న్యాయస్థానం అయింది కదా. ఆ విధంగానే అన్నం లేనివాడికి అన్నం పెట్టడం, అలాగే సాయంకాలం వేసరి చక్కగా ప్రవచనాలు ప్రబోధాలు వినిపించి మానవులని మానవుల యొక్క ధర్మాన్ని నుంచి ఆ మతి గతి తప్పకుండా వాళ్ళని ఒకే స్థితిలో ఉంచడానికి, ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితికి చేర్చడానికి దేవాలయాలు అనేది మనకు రూపుదిద్దుకున్నాయి. ఆ కాన్సెప్ట్ను తీసుకుని నేను అక్కడ దేవాలయంలో సకల దేవతలు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక హాస్పిటల్ ఉంది, అందరూ నేమ్ బోర్డ్స్ పెట్టుకుంటారు అక్కడ, పలానాయన ఏది కార్డియాలజిస్టు స్పెషలైజేషన్స్ బోర్డ్స్ ఉంటాయి కదా, అట్లాగే ఎవరు స్పెషలైజేషన్ వాళ్ళకు ఉందిగా. పలానా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళితే ఈ వివేకము బుద్ధి బలం అని వస్తుంది, అలాగే సరస్వతి దగ్గరికి వెళితే జ్ఞానం వస్తుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే ఐశ్వర్యం వస్తుంది, ఇలా ఒక్కొక్క దేవతకి. అలాగే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళితే ఇంద్రియ నిగ్రహాన్ని మనం పొందగలము, ఇలా కుమారస్వామి దగ్గరికి ఉత్సాహం వస్తుంది, మంచి క్షాత్రశక్తి పెరుగుతుంది. ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విశిష్టమైన గుణం అనండి, లేకపోతే ఒక నైపుణ్యం అనండి, వాళ్ళకు ఉన్నటువంటి స్వభావం అనండి, ఇవన్నీ ఉంటాయి కదా ఆ స్పెషలైజేషన్. అందుకని అంతమందికి నీకు ఎవరు కావాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అంటే అన్నం వడ్డించేటప్పుడు విస్తరలు అన్నీ వడ్డిస్తాం, నీకు ఎవరికి కావాలో తినరా అంటాం కదా. అలాగే మీకు కావలసినటువంటి దేవతను మీరు ఆరాధించుకోండి అని ఒక జాతికి కైంకర్యం చేయబడినటువంటి క్షేత్రం అంది. అక్కడ ఫ్రీడమ్, ఎవరి ప్రతి వాళ్ళు ఆ క్షేత్రాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళే ఓన్ చేసుకుంటారు, ఇది నాది ఇక్కడ వచ్చి నేను సేవ చేసుకోవాలనే భావన చేత ఎవరికి వారు అట్లా సేవ చేసుకుంటే. ఇక జరుగుతున్న కార్యక్రమాలు అంటావమ్మా, నేను ప్రతిదీ సమాజానికి ముడిపెడుతూ ఉంటాను అక్కడ జరిగే కార్యక్రమం. ఎందుకని, మనందరం సాధారణంగా అనుకునే విషయం ఏమిటంటే దైవాన్ని వేరుగాను మనల్ని వేరుగాను సమాజాన్ని వేరుగాను చూస్తున్నాం. అసలు కానే కాదు, మూడు ఒకటే. మూడు స్థితులలో గోచరిస్తోంది సమాజ. పరమేశ్వరుడిని ఆరాధించమని కదా చెప్పింది, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అంటే ఎవరా తలకాయలు, మన తలకాయలే కదా. అక్కడ సృష్టిని వర్ణించబడి ఉంది కదా పురుష సూక్తంలో, ఆ వెయ్యి కళ్ళు అంటే అనేక కళ్ళు ఎవరే మనమే కదా. ఆ సమాజ పరమేశ్వరుడికి ఆరాధనకు కావలసిన శిక్షణ పొందడమే కదా ఆలయ సంస్కృతి. అందుకని ఆ విధంగా నేను సమాజము దైవము దేశము ఒకటే. దేశం అంటే ఎవరు, దేవుడు. ప్రజలంటే ఎవరు, దేవతలు. దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరో. ఆ పరిపాలన చేసేవాడికి వీళ్ళందరూ కూడా సహాయపడుతున్నారుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్ట్ఫోలియో తీసుకున్నారుగా. సరస్వతి నిధి ఫైన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లక్ష్మీ నిధి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, దుర్గా నిధి డిఫెన్స్ డిపార్ట్మెంట్, ఓ కుమారస్వామి నువ్వు సైన్యాధ్యక్షుడివి, గణపతిని వీటన్నిటికీ నువ్వు అధ్యక్షుడిగా ఉండు, ఏమ్మా వీటన్నింటినీ కూడా సమన్వయకర్తగా నువ్వు ఉండు అని ఆంజనేయ స్వామిని మళ్ళీ సృష్టించాడు తన నుంచి తాను. ఈ విధంగా మన పురాణాలన్నీ తీసుకుంటే అన్నీ మనకి ఇదే గోచరిస్తుంది, అవునా కాదా. సో ఆ నేపథ్యంలో ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ సమాజానికి ముడిపెట్టి చేస్తాం. ఎట్లా సమాజం అంటావా, ఒక సంవత్సరం 108 నదీ జల. అసలు నదులేమిటి, అసలు నదుల వల్లే కదా నాగరికత పెరిగింది, నదుల వల్లే కదా మన జీవన విధానం. నగరాలు ఏర్పడ్డా గ్రామాలు ఏర్పడ్డా నదులను అనుసంధానం చేసుకునే కదా మన జీవన విధానం ప్రారంభమైంది. అమ్మో మనకి ఇన్ని నదులు ఉన్నాయా, అలా 108 నదులను ఆ జల్యాలను సేకరించి తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఆ నదులను గురించి వాళ్ళకి చెప్పడం. అలాగే ధాన్యాలు 108 ధాన్యాలు, ఏమిటి నవధాన్యాలే తెలియవే మనకి 108, ఎన్ని ఉన్నాయి ధాన్యాలు మనకి, బో ఎన్నో ఎన్నో వేలు, వాటిలో 108 సెలెక్ట్ చేసి, అలాగే 108 ఔషధులు ఈ సంవత్సరం అది చేసాం మళ్ళీ. ఎందుకంటే కరోనా నేపథ్యంలో మనకి 108 అనేది మనకి పవిత్రమైన సంఖ్య. ఎందుకంటే మనకి 27 27 ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 కదా. ఓకే, అసలు ఎంత బాగా చేశారు. అందుకని మనకు 108 అష్టోత్తర శతనామావళి అంటాం. ఆ 108 సంఖ్యను ఎవరికైనా ఇచ్చినా కూడా 108 బాగుంటుందనే సంఖ్యతో మనం చేస్తాం. ఓకే, సో వీటిని ఇట్లా చేసుకుని ఆ 108 సంఖ్యనే మనం చేసుకుని తీసుకుని చేయటం జరుగుతుందమ్మా. అట్లా 108 హరికథ భాగవతులు వాళ్లే కదా దైవాన్ని గురించి మనకు చెప్పింది చిన్నప్పటి నుంచి. వాళ్ళ స్థితులు బాగాలేదు, ఈ రోజున వాళ్ళు అసలు మర్చిపోయాం మనం. అలాగే 108 రైతు దంపతులు, అసలు రైతులేంది మనకి ఏముందమ్మా, దేవుడు తర్వాత దేవుడు రైతే కదా.
కాకపోతే పరమశివుడేమో శ్మశానంలో ఉంటాడు, ఈయన పొలంలో ఉంటాడు. ఆయన విభూతి పూసుకుంటే ఈయనేమో మన్ను పూసుకుంటాడు, ఆయన త్రిశూలం పట్టుకుంటే ఈయన నాగలి పట్టుకుంటాడు. సేమ్ కదా, సేమ్ థింగ్. ఆ భార్య కూడా అంత ఆయనతో పాటు అనేక కష్టాలు పడుతోంది. అలా 108 రైతులని 5 రాష్ట్రాలు, ఇది మన సౌత్ ఇండియా, తీసుకొచ్చి వాళ్ళ కర్షక రత్న బిరుదుతో సత్కరించడం ద్వారా యువ రైతులను ప్రోత్సహిస్తూ చాలామందికి ప్రేరణ ఇస్తే అప్పటి నుంచి చాలామంది యువకులు వ్యవసాయం వైపుకు మళ్ళారు. ఇలా నేను ఏంటంటే ప్రతిదీ అవన్నీ 34 కార్యక్రమాలు మీకు చెప్పాలంటే టైం పడుతుంది. ఆ విధంగా మనం ఏంటంటే ఇది సమాజం. అట్లా వస్త్రధారణ గురించి 1 తీసుకున్నా, 108 చీరలు తెప్పించి అసలు మన భారతీయ వస్త్రధారణలో ఉన్న శాస్త్రీయ విధానం ఏమిటి, ఎందుకు మనకి డ్రెస్ కోడ్ని ఇలా ఇచ్చారు, మనకి పాశ్చాత్య దేశాల వాళ్ళ డ్రెస్ కోడ్కి మనకి మన తేడా ఏమిటి, ఎందుకు పెట్టారు ఈ విధానాన్ని, దీనిలో ఎంతో శాస్త్రీయత ఉంది, ఎంతో ఆరోగ్యం ఉంది అని చెప్పడం. అలాగే మాంగళ్యం గురించి 1, 108 మాంగళ్యాలు. అది జీవన సూత్రం వల్ల ఏదో తాడు పేడు కాదు అది. ఆ జీవన సూత్రం మెడలో ధరించటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి, అది ఎందుకు సింబాలిజంగా మనకు పెట్టారు, వీటి మీద ఒకటి ఇలా అన్నమాట. ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మనం ఆ విధంగా నేను సమాజానికి ముడిపెడుతూ పిల్లలకు అప్పుడప్పుడు తీసుకుని వచ్చి వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, వాళ్ళకి కథలు లాంటివి చెప్పడం, ప్రకృతిని గురించి వాళ్ళకి నేర్పించటం, ఇట్లా చేస్తూ కొన్ని ఇంకా చేయాలని ఉంది నాకు. ప్రతి మండపాన్ని ఒక తరగతి గదిగా చేసి మధ్యాహ్నం సమయంలో 1 మహిళలకి, 1 ఒకరోజు గర్భిణీ స్త్రీలకి, మాతృదేవోభవ అంటే గర్భంలో ఉన్నప్పుడే కనుక శిశువుని కనుక మనం సంస్కరిస్తే అది ఉదాహరణ ఉంది కదా మనకి, పుంసవన సంస్కారం దగ్గర నుంచి సీమంతం దగ్గర నుంచి మళ్ళీ తర్వాత చూడాకర్మని, తర్వాత వాడికి బాల నామకరణోత్సవం అని, తర్వాత అన్నప్రాసన అని, విద్యాభ్యాసం అని, ఉపనయనం అని, వివాహ అంత్యేష్టి వరకు 16 సంస్కారాలతో సంస్కరించే విధానం మనకు ఉంది కదమ్మా. ఆ విధంగా పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడే, తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ ఛత్రపతి శివాజీ అని తల్లి జిజియామాత, మనందరం మామూలుగా గర్భవతిగా ఉంటే అందరూ ఏమడుగుతారు, మామిడి పళ్ళు తినాలనిపిస్తోంది, చింతకాయలు తినాలనిపిస్తోంది, శుద్ధ ముక్క నవలాలనిపిస్తోంది అని రకరకాల కోరికలు కోరుతారు. ఆవిడేం చేసింది, తనకు ఎలాంటి కుమారుడు కావాలో తానే భగవంతుడిని కోరుకుని నాకు కత్తి సాము చేయాలని ఉంది, కోటగోడలు ఎక్కాలని ఉంది, గుర్రపు స్వారీ చేయాలని ఉందని అవన్నీ చేసి తన కోరుకున్నట్టుగా నమూనాను చక్కగా దించుకోగలిగింది శివాజీని. ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేసింది కదా. అందుకని గర్భిణీ స్త్రీలకు కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టి, పిల్లలకి పెట్టి, స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలందరికీ నైట్ స్కూలు నడిపి ఏమ్మా. అలాగే మనకి కళాకారులు ఉంటారు కదరా పల్లెల్లో, జానపద కళాకారులు రకరకాలు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తే ప్రతిరోజు ఆ కళలు అక్కడ ప్రదర్శన చేస్తూ ఉంటే ఒక డాన్సు, ఒక సంగీతము, ఒక సాహిత్యం ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి అదొక స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్గా తయారు చేయాలనే తపన నాలో ఉంది బాగా. అలా చేసినప్పుడు కదమ్మా దాని యొక్క పరమార్థం నెరవేరేది. లేకపోతే నాకేమనిపిస్తుంది, ఏదో 10 ఒక 5 పురోహితులను, 10 పోషించడానికి ఈ ఆలయంగా కట్టించింది. అదే సమాధానం దొరుకుతుంది ఇప్పుడు నాకు. ఏం దేనికోసం ఇది, మా మాస్టర్ గారు ఒక మాట అనేవారు, వ్యక్తి నిర్మాణం జరగకుండా ఆలయ నిర్మాణాలు ఏం చేసుకుంటాం. ఎంత గొప్ప మాట. అక్కడికి వచ్చిన వాడు కూడా ఏదో ఒకటి పొందాలి కదా, ఏదో ఒక ప్రేరణను పొందకుండా, ఏదో ఒక శిక్షణను పొందకుండా వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం, భవనమే మిగిలిపోతుంది, ఏం చేసుకుంటామవి. అది నాకు బాగా మైండ్లో నాటుకుపోయింది అది కూడా. సో అప్పటి నుంచి నేను ఏంటంటే కార్యక్రమాలను ఈ విధంగా నేను రూపొందించుకుని అలా పౌర్ణమి రోజున కార్యక్రమాలు కానీ, అట్లాగే ఆయుర్వేదిక మన డాక్టర్ వర్మ గారు అక్కడ నెలకి 2 క్యాంప్స్ పెడుతున్నారు కదా మీకు తెలుసు, రవి వర్మ గారు, ఈ విధంగా ఆయుర్వేదిక్, తర్వాత అట్లాగే డాక్టర్ కోటేశ్వరరావు గారని వారు హోమియో వారు వారానికి ఒకసారి వచ్చారు ఇప్పుడు కరోనా మూలన, అలాగే డాక్టర్ సుచిత గారు స్వర్ణామృత ప్రాసాన్ని పిల్లలకి 0-16 పిల్లలకి ఆ మెడిసిన్ ఉదయాన్న ఇవ్వడం, ఇవన్నీ కొంటే వీటిలో జోడించి, అలాగే అక్కడ ఏదైనా కొంచెం గుండెలు కాస్త ధనం ఉంటే కనుక, ఇందాక మీరు ట్రస్ట్ అని చెప్పారు కదా, కార్గిల్ వారప్పుడు పంపించాం, అలాగే తుఫాను సంభవించినప్పుడు ఈస్ట్ గోదావరి, అట్లా సమాజ హిత కార్యక్రమాలకు ఎక్కడైనా అవసరమని అనిపించినప్పుడు తృణమోపణము అంటే ప్రతి ఆలయం నుంచి ఇటువంటి కార్యక్రమాలు జరగాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో కార్గిల్ వారప్పుడు పంపించడం జరిగింది. అప్పుడు ఈనాడులో బాగా మెచ్చుకున్నారు కూడా మనం, నిజంగా ఒక దేవాలయం హుండీ నుంచి ఆ విధంగా వారు దీనికి పంపించడం అనేటటువంటిది, అట్లా తుఫాను బాధితులకు కానీ అలా మన క్షేత్రంలో ఎంత మన దగ్గర అక్కడ ఉంటే ఆ ధనాన్ని వాళ్ళకి పంపించడం, అలాగే ఎవరైనా పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా అంత పెద్ద ఎక్కువగా లేదు, ఎందుకంటే మనకు ఏం పెద్ద అక్కడ ఇన్కమ్ ఏమి ఉండదమ్మా, మనం చేసే కార్యక్రమాలన్నీ ఆ ప్రజాహిత కార్యక్రమాలే కాబట్టి అక్కడికి వచ్చి పెద్ద ధనం ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు, గోశాల కూడా ఉన్నది. అట్లా మనం ఏంటంటే వ్యక్తి నిర్మాణం జరగాలనేటువంటి నేపథ్యంలో మన ధర్మపురి క్షేత్రంలో కార్యక్రమాలు
ఇన్ని సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, మరి ఫ్యామిలీ దగ్గర నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు? అమ్మా, నిజంగా నేను రుణపడి ఉంటే వాళ్ళకే, మా వారికి ముఖ్యంగా వారి ప్రోత్సాహమే ఇదంతా. వారి సత్యమే నన్ను నడిపిస్తోంది, నాది కాదు. వారికి ఉన్నటువంటి ఆ నిజాయితీ సత్యం ధర్మం ఏదైతే ఉన్నదో ఆ సత్యమే నన్ను నడిపించింది ఇప్పటివరకు. అలాగే మా పిల్లలు ఇద్దరూ కూడా, నేను ఏం చేస్తున్నాను, ఎవరికి ఏమి ఇచ్చేస్తున్నా కూడా, ఏనాడు ఇది ఎందుకు, మేమున్నాం కదా, మాకు లేకుండా ఇదంతా చేస్తున్నామని ఏ ఒక్కరోజు నా బిడ్డలు ఇద్దరూ కూడా ప్రశ్నించలేదు. వాళ్ళదే సపోర్ట్ ఇదంతా. నిజంగా వాళ్ళకి నేను టైం కేటాయించలే. ఒక రకంగా నేను వాళ్ళకి, నేను ఒక రకంగా మామూలుగా హౌస్ వైఫ్గా ఆలోచిస్తే కనుక నేను టైం చాలా తక్కువ. వాళ్ళు అడగరా మిమ్మల్ని? ఇప్పుడు ఇంతవరకు ప్రశ్నించలే. సో అంత సపోర్టివ్గా ఉన్నారు కాబట్టే మీరు ఇంతలాగా ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. నిజమండి. సో మెట్టిన ఇంట్లో ఇప్పుడు హిందీ మాట్లాడుతూనే ఉంటారు? తల్లి, మా అత్తగారు ఉన్నప్పుడు ఎక్కువ హిందీ, వీళ్ళు పెరిగిందంతా అటు సైడ్. మా మామగారు కూడా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసులు ఇంజనీర్గా చేసేవారు. ఓకే. అప్పుడు వీళ్ళంతా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, మిగతా రాష్ట్రాల్లో ఉంటే, పైగా బోర్న్ బాటప్ అంతా మా అత్తగారిది జబల్పూరు, నయన్పూర్, తెలుగు వాళ్ళే. అప్పుడు అక్కడికి మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయిన ఫ్యామిలీస్. ఓకే. అందుకని వాళ్ళ మదర్ టంగ్ హిందీ ఎక్కువైపోయింది. అవును అవును. తర్వాత ఇప్పుడు ఇంట్లో మేము మాట్లాడుకునేది తెలుగే, వారు నేను మాట్లాడుకునేది. మా అత్తగారు ఎక్కువగా హిందీ మాట్లాడటం ఎక్కువ ఉండేది నా మ్యారేజ్ అయిన కొత్తలో. తర్వాత అలవాటు పడి తెలుగులోనే మాట్లాడతారు. సో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. మరి ఇట్లా చూస్తుంటే కూడా, ఇందాక చాలాసేపు నేను చూస్తూనే ఉన్నా, చాలా అవార్డ్స్ వచ్చాయి, మరి వాటి గురించి చెప్తారా? జ్ఞాపకులు ఏమి అవార్డ్స్ అమ్మాయి, వాళ్ళు ఏదో జ్ఞాపకులుగా మనకి ఇస్తూ ఉంటారు ప్రేమపూర్వకంగా. ఇవి కాదు కదగా కావాల్సిన, అయితే ప్రజాభిమానం అలా కనపడుతూ ఉంటుంది వాళ్ళకి, నా పట్ల ఉన్న అభిమానం అది దాని ద్వారా. ఎంత చేసినా మనిషికి ఇంకా ఏదో చెయ్యాలనే తపన ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది మ్యామ్. సో మీరు ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలి? నాకు ఉన్నటువంటి ఒక పెద్దది బలమను బలహీనతను. ఓకే. తొందరగా ఏదైనా జరుగుతుంటే వెంటనే స్పందించేస్తా, దేనికైనా, వంట మీద అయినా తీసిచ్చేస్తా, ఇంట్లో ఏదైనా తీసి పెట్టేస్తా. అట్లా స్పందించి స్పందించి చాలా చేసేసి కొన్ని ఇబ్బందులు కూడా పడ్డా. ఇంక ఇప్పుడు నాకు ఏ లక్ష్యమూ లేదు. చాలామంది నన్ను పాలిటిక్స్లోకి ఎందుకు రాకూడదు ఈ మాట కూడా అడగాలి అనుకున్నారా మీరు? అంటే ఒకటి ఏంటంటేరా, ఎవరు మంచి పని చేసినా నేను మెచ్చుకుంటాను. ఎందుకని, ఇప్పుడు ఉన్నటువంటి మన లీడర్స్లో వారిలో ఉన్నటువంటి మంచిని మెచ్చుకుంటాను, వారు చేసిన తప్పును ఖండిస్తాను. అదే మనం ఒక రాజకీయంగా ఒక పార్టీలోకి వెళ్ళామనుకో, మనకు నచ్చని పని కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఖండించకూడదు కదా. మా అధిష్టానం ఏ చెప్తే నేను అదే అనాలి కదా, అది కాన్షియస్ ఒప్పుకోదు కదా. కాన్షియస్ ఒప్పుకోనప్పుడు మనం మాట్లాడలేం కదా. అందుకని నేను రాజకీయానికి నేను పనికిరాను, ప్రవృత్తి నాది కాదు. అది మాకు ఉండే చిన్న డౌట్. ఎక్కువ శాతం మీ పేరు వినిపిస్తుంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా ఉద్దేశం ఉందా? ఆఫర్స్ వచ్చాయి. ఓకే. మంది అన్ని పార్టీల వాళ్ళు నన్ను పిలవడం జరిగిందమ్మా, కాకపోతే నా ప్రవృత్తి అది కాదు. మనం కూడా ఎవరైనా త్రేతాయుగంలో లాగా మాట్లాడితే వాళ్ళ రాజకీయాలు ఎలా పనికొస్తామండి మనం అన్నారు ఏమైనా ఒక పెద్ద ఆయన. అట్లా ఏమిటంటే, నాకు రాజనీతి వేరు, రాజకీయం వేరు కదమ్మా. ప్రజాక్షేమం కోసం వేసే ఎత్తుగడలు రాజకీయాలు. మరి గుట్టిపాటి నుంచి భారతీయంగా ఇంటి పేరు మార్చుకున్నారు మీరు? ఎందుకని? ప్రజలే మార్చేశారంటారా? అదేమైందంటే, అప్పుడు ఈ అబ్సీనిటీ వాయిలెన్స్ ఈ సినిమాల్లోనూ, తర్వాత టీవీ సీరియల్స్, కాళ్ళరాత్రి, నేరాలు, ఘోర బో రకరకాల టైటిల్స్తో వచ్చాయి. అవి చూస్తూ ఉంటే అసలు ఎంత అంటే, నేరం చేయటం ఎట్లాగో నేర్పించడానికి ట్రైనింగ్ లాగా ఉన్నాయి అవి. ఓ, ఇలా కూడా నేరాలు చేయొచ్చు. అది కదా నిజం. అది ఒక సీరియల్లో నేను చూసాను, అతను చంపాలంటే ఏం చేయాలి, చూపిస్తూ ఉంటారు కదండి, గుడిలో తీర్థంలో కనుక విషం కలిపేస్తే ఆ వచ్చిన వాడికి తీర్థం సేవిస్తే అది చచ్చిపోతాడు కదా. ఇది నిజంగా రేపు తీర్థం తీసుకునేవాడు కూడా భయపడతాడా లేదా? అంటే ఇంత సింపుల్గా కూడా మనం నేరాలు చేయొచ్చు అనేది ఒక ట్రైనింగ్ లాగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి తప్ప, మన మేధస్సును పెంచడానిక లేకపోతే దాన్ని ఇంకా నాశనం చేయడానిక. అప్పుడు నాకు చాలా బాధ కలిగి అందరినీ ఇంటికి పిలిచాను, ఈ అన్ని సంస్థల వాళ్ళని. ఏంటి మనం ఇలా కామ్గా కూర్చుంటే ఎట్లా, రేపు జనరేషన్ ఏమైపోతుంది? మనం ఇలా కామ్గా ఉంటే ఇళ్ళల్లో ఆడవాళ్ళు పాడైపోతున్నారు, పల్లెల వరకు పాకిపోతున్నాయి ఇవన్నీ. పల్లెల్లో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని లెక్క చేయట్లా, మగవాళ్ళు ఆడవాళ్ళని లెక్క చేయట్లా. ఈ అక్రమ సంబంధాలేంటి, తండ్రి కూతుళ్ళ మధ్య, మామ కోడళ్ళ మధ్య ఇలాంటి సీన్స్ చూపించడం ఏంటి, స్త్రీలను ఇలా దుర్మార్గులుగా చిత్రీకరించడం ఏమిటి, పెద్ద పెద్ద నగలు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద భవనాలు ఉంటారు. ఆలోచనలు చూస్తేనేమో సంకుచితంగా ఉంటున్నాయి. ఎవరి చేతిలో చూసిన పిస్టళ్ళు, గన్ను, ఇవి తప్ప ఇంకేమి కనపట్టలేదు. ఏమిటిది, ఇట్లాగే చూస్తూ ఊరుకుందామా అని అప్పుడు నేను ఒక సమావేశం పెట్టినప్పుడు అన్ని సంస్థలు కలిసాం ఫెడరేషన్ లాగా.
పెట్టేసి దానికి ఏమని పెట్టాము, భారతీయం. ఆ భారతీయం అనే దీని మీద ఎన్నో కార్యక్రమాలు చేయకపోవటం, ఆమె అదేనండి భారతీయం సత్యవాణి గారా, అలా భారతీయం సత్యవాణి అయిపోయింది. నేను పెట్టింది కాదు అది, ఇక నేను కూడా ఎవరైనా చెప్తే గుర్తుపడతారని భారతీయం సత్యవాణి అనేది అలా వచ్చిందమ్మా. అది నేను ఇందాక నుంచి వింటూనే ఉన్నాను, ప్రతిసారి మా గురువుగారు చెప్పారు, మా గురువుగారు చెప్పారు. ఇంతకీ ఆ గురువుగారు ఎవరు? మాస్టర్ మోపిదేవి కృష్ణస్వామి గారని. నేను ఆయన ఎక్కువ చూడలేదు, మా 2 టైమ్సే చూశాను. ఒకసారి నేను శ్రీ పుల్లారెడ్డి గారింటికి వెళ్ళా, అమ్మ నన్ను భగవత్పుత్రి అని పిలిచేవారు, నాన్నగారు నామె జీ పుల్లారెడ్డి గారు. పత్రిక నా ముందు పెట్టి, ఏమిటో ఇది చూడు చాలా బాగుంది, ఏది నాకు చదువు వినిపించు అన్నారు. దాంట్లో దానములలో నిదానము అనే టైటిల్ మీద భాగవతంలో ఉన్న ఘట్టాన్ని మాస్టర్ గారు అందులో రాశారు. భయ ఎంత బాగుంది ఇది అని నాకు ఇదయ్యి, ఈయన ఎక్కడా పట్టుకుందాం అనిపించింది నాకు. ఎక్కడ తెలిస్తే చివరికి తెలిసింది ఆయన పేరు కనుక నేను పలానా విజయవాడలో ఉంటారని తెలిసి నేను విజయవాడ వెళ్ళి పలానా కృష్ణస్వామి గారిని కలవాలని వచ్చానండి అని చూస్తే అరుగునండి, భోంచేస్తున్నారు వారు. అంటే తొంగి చూస్తే పీట మీద కూర్చుని భోంచేస్తున్నారు చిన్న పిల్లవాడు. నేనేంటి ఆ ఆర్టికల్ చదివి ఆయనకి చాలా ఒక వ్యాసుడులాగా నేను ఊహించుకున్నాను ఆయన్ని, అనుకో పెద్ద గడ్డం ఉంటుంది ఒక స్వామిలా ఉంటారు అని చెప్పి నేను చూస్తే చిన్న కుర్రాడు లుంగి కట్టుకుని ఇక భోంచేస్తున్నారు. ఓహో, వచ్చి భోంచేస్తే మా ఇంటికి వచ్చారు మాస్టర్ గారు. ఆయన చూశాను, ఆయన మాటలు విన్నాను, ఆయన గ్రంథాలు ఇచ్చారు. అట్లా కృష్ణస్వామి గారు నాకు పరిచయం. కృష్ణస్వామి గారి రచనల ద్వారా, ఈకే మాస్టర్ గారు రచనల ద్వారా పరిచయం అయ్యారు. ఓకే, అందుకని ఆ మాస్టర్ గారి మాటలే నేను అప్పుడప్పుడు వారు చెప్పిన మాటలే నేను మధ్య మధ్యలో మీకు మా మాస్టర్ ఇలా అనేవారు, మా మాస్టర్ ఇలా అనేవారు. ఆయన కూడా తన గురువును అలాగే తలుస్తూ ఉండేవారు. ఆయన ఒకటే మాట అనేవారు, పెదవి నాది పదవి నా గురువుది. అంటే నాది కూడా అంతే, ఈ ఇప్పుడు నాది కూడా పెదవి నాది, నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి పదవి గురువుది అంటున్నారు. వివేకానంద రామకృష్ణ పరమహంస అంతే కదమ్మా, అట్లా అనమాట. ఆ విధంగా మాస్టర్ గారు యొక్క ప్రేరణ కూడా, ఈ ప్రేరణకు ముందుగా మాస్టర్ గారిని అసలు పరిచయం చేశారు ఏంటి అని కనుక ఆలోచిస్తే, కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, వారు నన్ను పక్కకి వెళ్ళమని మళ్ళించినట్టున్నారు. ఆ సంఘటన ఆయన అలా క్రియేట్ చేశారు, నేను నారాయణ గారి దగ్గరికి వెళ్ళడం, ఆవిడ అది చెప్పడం, నేను విజయవాడ వెతుక్కుంటూ. దీని వెనకంత పరమాచార్య అనుగ్రహం. ఎలా 1988లో నేను కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటే నడిచే దైవం అని పేరు ఆయనకి, సాక్షాత్తు కామాక్షి స్వరూపం ఆయన. వారి దగ్గరికి వెళ్ళాను, ఒక తులసిమాల వారి చేతిలో పెట్టి, స్వామి నన్ను అనుగ్రహించండి, నా పేరు పలానా ఇది, నాకెందుకు ధర్మ ప్రచారం చేయాలని అనిపిస్తోంది, మరి నేను ఏమీ చదువుకోలేదు, రామాయణ భారత భాగవత కథలు కూడా తెలియని దాన్ని, సాంతో నేను చదవలేదు, ఇది అక్కడక్కడ విన్నవే తప్ప, ఉపనిషత్తులు అంటే అసలు తెలియదు, శంకరాచార్యుడి గురించి కూడా పూర్తిగా తెలియదు, మరి ఏదో చెప్పాలనిపిస్తోంది స్వామి నాకు అన్నా. అనుగ్రహించడం నేను తులసిమాల అలా శిరస్సు మీద పెట్టుకుని నవ్వుతూ నన్ను బ్లెస్ చేశారు ఆయన. ఆయన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకున్న వెంటనే అనేక సన్నివేశాలు క్రియేట్ చేశారు స్వామి నాకు. అవన్నీ చెప్పాలంటే నీకు 3-4 గంటలు పడుతుంది, అంత చరిత్ర ఉంది దాని వెనుక. పరమాచార్యులు వారు నన్ను దీవించిన విధానం, ఆ తర్వాత నాకు ఎన్నో సంఘటనలు జరగడం, నేను అయోధ్య వరకు వెళ్ళి శిలాన్యాసం జరిగే వరకు కురులు ముడవనని నేను శపథం చేయటం, ఆ శపథం చేయడం ద్వారా నేను ధర్మ ప్రచారం చేయటానికి నాకు చక్కగా స్వామీజీ నాకు ఆ విధంగా నాకు ప్రేరణ ఇవ్వటం, 2 రాష్ట్రాలు నేను రోజు 18 గంటలు 18 గ్రామాలు తిరగడం, అయోధ్య వెళ్ళి మొదట శిలాన్యాసం నా చేతుల మీదుగా జరగడం, ఇదంతా పరమాచార్య బ్లెస్సింగ్స్. అందుకని వీళ్ళందరినీ స్వామీజీ కలిపారు నాకు. మనం ఒక ఉన్ముఖులమైనప్పుడు, ఒక సత్కార్యానికి సంసిద్ధులమైనప్పుడు, ఆ మహాప్రాణం నుండి ఆ ప్రాణశక్తి మనలోకి ఎలా ప్రసరింపబడుతుందో నేను నా జీవితంలో పరమాచార్య ద్వారా తెలుసుకున్నానమ్మా. అంటే ఆ సంసిద్ధత మనలో ఉండాలి, ఆ తపన మనలో ఉండాలి, అప్పుడు తప్పకుండా దైవానుగ్రహం లభిస్తుంది అని అనేకసార్లు రుజువు చేయబడింది. అదన్నమాట కథ, ఎన్నో ఎన్నో సంఘటనలు అప్పుడు. సో ఫైనల్గా నేటి జనరేషన్లో ఉన్న యువతకి మీరిచ్చే మెసేజ్? మనం బాధ్యతలని దేవుడికి అప్పగించేస్తున్నాం. బాధ్యతలు దేవుడికి అప్పగించే స్థితి నుండి ఈ ప్రపంచం ఎడల బాధ్యత పడే స్థితికి మన యువత ఎదగాలి. అప్పుడు మనం కోరుకున్నటువంటి నవ సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోగలుగుతాం. ఎవరికి మనం అనగనగా ఒక రాజు కథలాగా ఒకరి మీద ఒకరికి నెట్టేసుకుని బ్రతికేస్తున్నాం, కానీ మనమేం చేస్తున్నాం, మనమే ఎందుకు నాయకులం కాకూడదు అనేటటువంటి స్థితిలో ప్రతి యువకుడు ప్రతి యువతి కనుక ఆలోచిస్తే తప్పకుండా ఆ మార్గం సుగమమయ్యి, స్వామి వివేకానందుడు అంటాడు చూడండి,
ఈ ప్రపంచాన్ని మార్చాలి అంటే ఎక్కువ మంది ఏమి అక్కర్లేదు, ఆరుగురు వ్యక్తులు చాలంటాడు ఆయన. భావించే మనసు, ప్రేమించే హృదయం, పనిచేసే చెయ్యి, ఈ మూడు ఉంటే ఎన్నైనా సాధించగలమంటారు. అలాంటి యువతలో ఇవాళ రకమైనటువంటి సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, టాలెంట్ ఉన్నది. పైగా ఇవాళ ఉన్నటువంటి ఈ సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాలు వాళ్ళు ఉపయోగించే తీరుతెనులు కానివ్వండి, ప్రపంచాన్ని కుదిపేయగలిగినటువంటి నాలెడ్జి పిల్లల్లో ఇవాళ మనం చూస్తున్నాం. కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి కావలసిన ప్రేరణ గనక పెద్దల నుండి, మేధావుల నుండి కూడా అందించగలిగితే వాళ్ళు తప్పకుండా అద్భుతాలు చేయగలరు. అవి గనక మనం అందించలేకపోతే వాళ్ళు మరి పబ్బుల్లోనూ, క్లబ్బుల్లోనూ, సినిమా థియేటర్లోనూ వాళ్ళ ఆయుష్ని పూర్తిగా వృధా చేసుకుంటారు. కాబట్టి పెద్దలమే మారాలి. సో చాలా థ్యాంక్స్ అండి, మాకు ఎన్నో తెలియని విషయాలు ఎంతో చక్కగా తెలియచేశారు. అండ్ ఎంత బిజీగా స్కెడ్యూల్ ఉన్నా మా కోసం టైం కేటాయించి మాతో ఇలా షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సంతోషం అమ్మ, చాలా థ్యాంక్స్. మీ అందరికీ నా శుభాకాంక్షలు. సో ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.